వెల్కమ్ బ్యాక్. బ్రేకింగ్ న్యూస్. ఏడు కుండలపై అవినీతి ప్రక్షాళన మొదలైందా? పాత నిర్ణయాలను మెల్లగా పక్కన పెడుతోంది కొత్త పాలక మండలి. తిరుమల శ్రీవారి సేవల్లో అత్యంత ఖరీదైన ఉదయాస్తమాన సేవ విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి సేవకు భక్తుల్ని మార్పు చేసుకునే అవకాశానికి ఎన్కార్డ్ వేసింది. బ్లాక్ మార్కెట్ కు అవకాశం ఇవ్వరాదని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ప్రసన్న, ఏదైతే గత టీటీడీ పాలక మండలి తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలను పూర్తి స్థాయిలో ప్రస్తుత టీటీడీ నూతన పాలక మండలి రద్దు చేస్తుంది. ఇందులో భాగంగానే గతంలో ఉదయాస్తమాన సేవలకు సంబంధించి మామూలు రోజుల్లో అయితే 1 కోటి రూపాయలు, శుక్రవారం రోజు అయితే 1.5 కోటి రూపాయలు చెల్లించి ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు శ్రీవారి సేవలో పాల్గొనే అవకాశం ఉండేది. ముఖ్యంగా ఉదయం సుప్రభాత సేవ నుంచి సాయంత్రం పవలింపు సేవ వరకు ఇలాంటి అవకాశం గతంలో ఉన్న నేపథ్యంలో అయితే 2013లో ఏదైతే ఎవరైతే సేవలో పాల్గొంటారో వారి కుటుంబ సభ్యులు మాత్రమే సేవలో పాల్గొనాలి, అదేవిధంగా 2 నెలల ముందే సేవలో పాల్గొనే వాళ్ళు పేర్లను కూడా ఇవ్వాలంటూ కూడా పాలక మండలి తీర్మానించింది. అయితే 2023లో టీటీడీ ఏదైతే కరుణాకరరెడ్డి నేతృత్వంలోనే పాలక మండలి అయితే కొంత వెసులుబాటును కలిగిస్తూ ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే కుటుంబ సభ్యులు కాకుండా వేరే వ్యక్తులు కూడా సేవలో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తూ పాలక మండలి తీర్మానం చేసింది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు కాకుండా బయట వ్యక్తులు కూడా ఆ సేవల్లో పాల్గొనే అవకాశం ఉండింది. అయితే దీన్ని కొంత విమర్శలు రావడంతో పక్కన పెట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా వచ్చిన నూతన పాలక మండలి ఏదైతే ఇది బ్లాక్ మార్కెటింగ్ కానీ ఇతర ఇబ్బందులకు కూడా అవకాశం ఉండే అవకాశం ఉన్నందువల్ల పూర్తి స్థాయిలో ఏదైతే కుటుంబ సభ్యులు తప్ప వేరే వ్యక్తులు స్వామివారి శ్రీవారి సేవలో ఉదయాస్తమాన సేవలో పాల్గొనకూడదంటూ తీర్మానం చేసింది. గతంలో ఏదైతే 2023లో టీటీడీ పాలక మండలి చేసిన తీర్మానాన్ని పూర్తిగా రద్దు చేస్తూ నూతన పాలక మండలి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఉదయాస్తమాన సేవల వివరాలకు ఏదైతే టికెట్ల కొనుగోలు సందర్భంగా కూడా పెద్ద ఎత్తున గతంలో వివాదం నడిచింది. వీటన్నిటిని మీద కూడా విజిలెన్స్ ఎంక్వైరీ ప్రస్తుతం నడుస్తున్న నేపథ్యంలో తాజాగా టీటీడీ పాలక మండలి తీసుకున్న నిర్ణయాన్ని అందరూ హర్షిస్తున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే టీటీడీ పాలక మండలి ఉదయాస్తమాన సేవలకు సంబంధించి అటు శుక్రవారం రోజు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో అప్పుడు పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. ఏదైతే టీటీడీ పాలక మండలి సభ్యులే వాటిని కొనుగోలు చేసినట్లు కూడా సమాచారం. మొత్తం మీద ఈ విషయం మీద పెద్ద ఎత్తున వివాదం నడిచింది, చర్చ కూడా నడిచిన నేపథ్యంలో వీటిపైన విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తున్న నేపథ్యంలోనే ఉదయాస్తమాన సేవల్లో ఎవరైతే పాల్గొనే వారి పేర్లు 2 నెలల ముందుగానే ఇవ్వాలంటూ టీటీడీ గతంలో చేసిన నిర్ణయం ప్రకారమే ఈసారి కూడా అదే నిర్ణయం మీద కొనసాగాలంటూ కూడా ప్రస్తుత పాలక మండలి నిర్ణయం తీసుకుంది. గత పాలక మండలి ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో ఉన్న పాలక మండలి వేరే వ్యక్తులు ఉదయం సుప్రభాత సేవలో ఒకరు తర్వాత అర్చనలో మరొకరు పాల్గొనే విధంగా వెసులుబాటును కల్పించింది. అయితే దీన్ని పూర్తిగా రద్దు చేస్తూ ఏ పేర్లు అయితే ఉన్నాయో వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు వారు మాత్రమే సేవలో పాల్గొనాలంటూ కూడా టీటీడీ నిర్ణయం తీసుకుంది. ప్రసన్న, రైట్ దామోదర్, థ్యాంక్ యూ.